వరంగల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరి కుంటలను తలపిస్తున్నాయి. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జీడబ్ల్యూఎంసీ అధికారులు. 183 స్లమ్ ఏరియాల్లో డ్రైనేజ్ నిర్మాణం లేకపోవడంతో మురుగునీరు వర్షపు నీరు అంతా రోడ్లపై నిలిచిపోయి కాలనీవాసులు నడవలేకపోతున్నారు. దీనిపై మరింత సమాచారం అశోక్ అందిస్తారు. కురుస్తున్న వర్షాలకు ఓరగల్లు నగరం అంతా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షంతో వరద నీరు అంతా రోడ్లపైకి చేరి డ్రైనేజీ లేకపోవడంతో నీరు డ్రైనేజీ నీరుతో పాటు వర్షం నీరు అంతా కాలనీలకు చేరి ఇంట్లో ఉండలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని సాయి గణేష్ కాలనీలో ఉన్నాం. కాలనీ చూడవచ్చు, మొత్తం వరద నీరు అంతా రోడ్లపైకి వచ్చి నడవలేని పరిస్థితి. 183 స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాలను అధికారులు గుర్తించినప్పటికీ సైడ్ డ్రైనేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం వల్ల నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి కుంటలను తలపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రజలు బయటికి రాలేని పరిస్థితులలో కొంత ఇబ్బంది పడుతున్నారు. కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఇండ్లకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం సాయి గణేష్ కాలనీ నివాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ నీరు ఎటు వెళ్తుంది? ఇక్కడనే వర్షం పడ్డ నీళ్ళు ఇట్లనే ఉంటున్నాయి, కదలడం లేదు, ఎటు పోవడానికి ఛాన్స్ లేకుంటున్నది. వర్షం పడితే 10 రోజులైనా ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అధికారులకు చెప్పారామా? చెప్పినాం సార్, ప్రతి సంవత్సరం చెప్తున్నాం. ఇదే ఏం పట్టించుకోవడం, అధికారులకు చెప్పినామని చెప్తున్నారు. ఏం చెప్పారమ్మా అధికారులు? సార్లు చెప్తూనే ఉన్నారు. ఎప్పుడు ఒక్క నిమిషం అంటూ ఒక రెండు రోజు ఒక గంట సేపు పూర్తిగా రావు. కాల్వల నీళ్లు, ఆ డ్రైనేజ్ల నీళ్ళు వచ్చి ఎట్లా చిన్నపిల్లలు నడుచుకుంటూ పాములు తిరుగుతుంటూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకే తెలుసు. అది చూసి ఒక్క నిమిషం వచ్చిపోయే వాళ్ళు మీరు అంతే. అంతేగాని మాకు పట్టించుకొని చేసే వాళ్ళు ఎవరు లేరు అసలు. అది సంగతి. ఎప్పుడైనా అధికారులకు వినిపిస్తారు? చాలా సార్లు చెప్పినాం, చెప్పినా కూడా వస్తారు చూస్తారు, ఇలానే వస్తారు పోతుంటే తప్ప ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. చెప్పండి, అంటే అధికారులకు చెప్పారా, ప్రజాపతిలకు కూడా చెప్పారా? చెప్పినాం, ప్రజాపతిలకు చెప్పినాం, అధికారులకు చెప్పినాం. ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకువెళ్ళు, వీడియోలు కూడా తీసుకువెళ్ళు. పిల్లలు స్కూల్ పోవడానికి పాములు వస్తాయి, నడవడానికి కూడా అసలు ఛాన్స్ లేకుండా ఉన్నది. ఇక ఏమంటారు, వస్తాం చూస్తాం అంటారు. ఎప్పుడు ఇదే 15 సంవత్సరాల నుండి మాకు ఇదే బాధ అవుతుంది. అత్తాలు చూత్తాలు పోదాలు కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మా బాధలు. పాములు అయితే అసలు నైట్ బయటికి రావడానికి కూడా కష్టం బాగుంది. పాములు అయితే ఎట్లా నీళ్ళలో వస్తాయో అని అదే భయం అవుతుంది మాకు. బాగా కష్టం బాగా అవుతుంది మాకు. ఎంత మందికి చెప్పినా ఇట్లనే చెప్తారు. రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేయాలనుకున్నా, మీరు ఎప్పుడన్నా చెప్పారామా? చెప్పినాం, 10-20 సార్లు వస్తాండ్రు, ఇట్లా మాట్లాడుకుంటాండ్రు, మేమందరం జమ చేస్తాండ్రు, ఇట్లా చూపిస్తాండ్రు, పోతాండ్రు, ఏ పని చేస్తలేడు, చెత్తలేడు, చెత్త చెత్త అంటాండ్రు, వస్తాండ్రు, తొలుతాండ్రు, ఇట్లా తీపిచ్చుకుంటాండ్రు, ఇట్లా వెళ్ళిపోతాండ్రు. మరి మా పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇక్కడ. ఎంత అన్నం ఒరుచుకుంటాలి, ఎంతగానం వచ్చేయాలి. రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేయాలని అధికారులకు ప్రజాపతులకు విన్నవించుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ కారణంగానే వర్షం కురిస్తే రోడ్లన్నీ కుంటలుగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజాపతులు దృష్టి సారించి రోడ్లు డ్రైనేజీ నిర్మాణం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. విడియన్సు దశరతో అశోక్ విజ్ న్యూస్ వరంగల్. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు చెరువులు నిండిపోతున్నాయి.